ముఖ్యంగా కొన్ని అంశాలు. ఈరోజు నేను ఒక రైతులలో పాల రైతుల గురించి మాట్లాడతాను నేను ప్రధానంగా. పాడి పంటలు అన్నారు. పాడి పంటలు అంటే పాడి పరిశ్రమ కూడా అగ్రికల్చరే. చిన్నప్పుడు రేడియోలో కూడా పాడి పంటలు అని చెప్పి గంట సేపు వార్తలు వచ్చేటివి. వార్తలు విని మంచి చెడులు అని రాసుకునేది. కానీ రాను ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పాడి పరిశ్రమ పాడిని సపరేట్ చేసిండ్రు, పాడిని సపరేట్ చేసిండ్రు, పంటలు సపరేట్ చేసిండ్రు. పంటలలో కూడా మళ్ళీ రకరకాలు చేసుకుంటూ పోయారు. సెరికల్చర్ అని, ఆ కల్చర్ అని, ఈ కల్చర్ అని మొత్తం విడగొట్టేసింది. ఈరోజు పాడి పరిశ్రమ చూస్తే ఒకప్పుడు రైతులకు ప్రత్యామ్నాయంగా ఇన్కమ్ ఇది. ఒక రైతు 5 ఎకరాల పొలం ఉంటే, 2 ఎకరాల పొలం ఉంటే ఒక 5 బర్రెలు పెట్టుకునేది, ఒక 5 గొర్రెలు పెట్టుకునేది, మేకలు పెట్టుకునేది, కోళ్ళు పెట్టుకునేది, కోళ్ళు అమ్ముకునేది, కంట్రీ కోళ్ళు, అదేవిధంగా పాలు పోసుకొని బతుకు తెరువు. పంటలు ఒకవేళ పండగపోయినా పాల ద్వారా రోజు గడిచేది. ఆ బర్రెలు ఆవులు పెండ ద్వారా ఎరువులు, కృత్రిమ ఎరువులు కూడా తయారు చేసుకునేది. వర్షాకాలం వస్తుందంటే చేనులకు ఎరువు కొట్టుకునేది కృత్రిమంగా. ఈరోజు గత 9 సంవత్సరాలుగా మా పాడి పరిశ్రమ ఎక్కడ పోతుంది? మేము ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి పాలు పోసినటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేది. మరి ఈరోజు 4 నెలలకు ఒకసారి ఇచ్చారు. మరి ఇప్పుడు 4 నెలలైంది. 4 నెలలైనా పాలు పోసే పాలు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే మరి ఆ రైతు ఎట్లా బతుకుతాడు? బర్రెలకు ఆవులకు దాన ఎక్కడి నుంచి కొనేస్తాడు? పాల ఉత్పత్తి ఏమైనా నష్టం వస్తుందా? పాలు గిరాకీ లేవా? ఒక హైదరాబాద్లోనే 30 లక్షల లీటర్లు అవసరం ప్రతిరోజు. కానీ ఇవాళ తెలంగాణ పాలు 5 లక్షల వరకు కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. 5 లక్షల లీటర్లు పోగు చేస్తే 2.5 లక్షలు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వస్తాయి. టోటల్ తెలంగాణ మొత్తానికి 50% మా మహబూబ్నగర్ నుంచే సప్లై ఇస్తుంది. 30 లక్షలు రోజు ఖర్చు పెట్టే ఈ హైదరాబాద్లో ఉన్న 5 లక్షల లీటర్లు కూడా మీరు డబ్బులు ఇస్తలేరంటే మరి మిగతా 20 లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు? పాలు కల్తీవా, మంచివా, ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి? ఈడ పాలు విండి ఉదయం విండి గంట లోపల మీకు పాలు ఇచ్చే రైతును వదిలిపెట్టి ఈ రైతులను డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణ డైరీ మూసేయాలనే కుట్ర ఇది. తెలంగాణ డైరీని పుయ్యాలి, ఆంధ్ర డైరీని పెంచాలి. ఇలా గుంటూరు నుంచి, విజయవాడ నుంచి పాలు వస్తున్నాయి. ఆ పాలు మంచి పాల, కల్తీ పాల ఏమని తెలుసు? వాళ్ళకు కూడా జనాభా వస్తుంది కదా. మరి వాళ్ళకు కూడా అంత జనాభా ఉన్న దగ్గర అంతకన్నా ఉత్పత్తి పాలను ఎవరైనా విశ్లేషించినరా? మనకన్నా జనాభా ఆంధ్రలో ఎక్కువ ఉంది. మరి వాళ్ళకు కూడా 1 లక్ష లీటర్లు అవసరం కదా. మరి ఆ 1 లక్ష లీటర్లు అవసరం ఉంటే వాళ్ళకి సరిపోని ఉత్పత్తి ఉందా? లేదు. మరి సరిపోని ఉత్పత్తి లేనప్పుడు ఆంధ్ర పాలు 25 లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎట్లెక్కించి వస్తున్నాయి? ఆ పాలు ఏం పాలు? అంతకుముందు టీవీలో యూరియాతో తయారు చేస్తున్నారు, పౌడర్తో తయారు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇలా క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయంటే పాల నుంచి కూడా, కల్తీ పాల నుంచి కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మరి ఆ పాలు కల్తీ పాలు తెచ్చి హైదరాబాద్లో దాపుతున్నారు. ప్రజల ఆరోగ్యం విషయం ఇది. మిగతా విషయాలు చచ్చిపోరు, బతరు. కుంపలు మునిగిపోయేటి ఏం కాదు, కానీ ఇది కుంపలు మునిగిపోయేటివి, ప్రాణాలు పోయేటివి. చిన్నపిల్లలు తాగుతారు ఈ పాలు. ఇవాళ పుట్టిన పిల్లలు కూడా ఈ పాలు పోస్తున్నారు, ఈ పాలు దాపుతున్నారు. విషపూరితమైనటువంటి పాలు దాపి ప్రజలను ప్రాణాలు పోగొట్టడానికా మీరు? ఇతర రాష్ట్రాల డైరీని ప్రోత్సహించడం, తెలంగాణ డైరీని బొందో పెట్టి ఆంధ్ర డైరీని పైకి లేపడానికా? మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ డైరీని పూర్తి చేయించాడు. ఇంకా విజయ డైరీ అని పెట్టారు ఎప్పుడో పేరు. చాలామంది కన్ఫ్యూజ్, విజయ డైరీ ఏంది, తెలంగాణ డైరీ ఏది? తెలంగాణ పాలు
ఉత్పత్తిని పెంచకుండా, తెలంగాణ డైరీకి ప్రోత్సాహాలు ఇవ్వకుండా, మేము ఉన్నప్పుడు బర్లు ఇచ్చేది, ఇన్సెంటివ్స్ ఇచ్చేది, 4 రూపీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చినాం లీటర్కు, బర్ల దానకు సకాలంలో దాన సప్లై చేసేది, బర్లు ఇచ్చేది, ఆవులను పంపించేది, సబ్సిడీ కింద సప్లై చేసేది. మీరు సబ్సిడీ పోయింది, దాన పోయింది, సొంతంగా రైతు శ్రమడొడిచి కష్టపడి దాన గడ్డి కోసుకొచ్చి చేసి పాలు పిండి పాలు ఇస్తే పాలు ఇచ్చిన పైసలకు కూడా మీరు ఇవ్వట్లేదు. వీళ్ళ కష్టార్జితంతో పాల పౌడర్ తయారు చేసిండ్రు. ఆవుని మన ఆవునే ఉంది, బర్లనే ఉంది, గోడౌన్లో పోయి చూడండి విలేకరులారా, 500 కోట్ల విలువైన నెయ్యి పౌడరు బట్టరు ఉంది అక్కడ. కొద్ది రోజులు అయితే అది టోటల్ కొలాప్స్ అయిపోతుంది. అడిగే నాతుడు లేడు, మార్కెటింగ్ చేసినట్టు లేడు, దిక్కు దివన లేదు. నేను అన్నది వాస్తవం కాదంటే పోయి చూడండి, మీరని ఎవరైనా అధికారిని పంపించండి, అధికారిని పంపించి నేను చెప్పిన మాట వాస్తవం కాదా అని గోడౌన్ తెరిచి, గోడౌన్లో ఉన్న ఘీ ఎందుకు మార్కెటింగ్ చేస్తారు? యాదాద్రికి ఇవ్వండి, మా యాదాద్రి దేవాలయానికి ఇవ్వండి, లడ్డు తయారు చేస్తారు. లేదు పోని తిరుపతి దేవాలయానికి ఇవ్వండి, ఉట్టి ఉద్దరి ఇవ్వండి, ఉట్టి మురగబెట్టి మొత్తం టోటల్గా అది కొలాప్స్ చేయకన్నా యాదాద్రికో తిరుపతి దేవస్థానంకో వేములవాడ దేవస్థానంకో ఉద్దరిచ్చేనా కాపాడండి. విజయ భట్టర్ అంటే దేశవ్యాప్తంగా ఫేమస్, బొంబాయిలో విజయ భట్టర్కి పోతే మార్కెట్లో ఏం అమ్మడబోతుంది, చాలా ఫేమస్. చాలా రాష్ట్రాల్లో విజయ డైరీ వచ్చినటువంటి ఉత్పత్తులు అంటే అతి నమ్మకం, చాలా గొప్ప నమ్మకం అది. మీరు అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత, ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత తీసుకుపోయి ఏమిట్లో వస్తారు? నెయ్యిని ఎక్కడ వస్తారు? బట్టర్ ఎక్కడ వస్తారు? పౌడర్ ఎక్కడ వస్తారు? ఇది ఎక్కడి న్యాయం?